Bye-bye. Sen. Last one more time. అన్ని మెడక్ చేసి ఆ తర్వాత రెండు చేతులు ఈ విధంగా బ్యాక్ రొటేషన్, సర్వైకల్ స్టిఫ్నెస్, షోల్డర్ పెయిన్స్ రెండింటికి పనికొస్తుంది. స్పీడ్ పెంచండి, కదిలి చెట్ల అక్కడక్కడే లోపల కూడా బలం పెంచాలి. బైసెప్స్ లో లోపల బలం పెంచుతున్నా, స్లోలీ కొంచెం తగ్గిస్తూ రిలాక్స్ రిలాక్స్ అబ్జర్వ్. చెవి వెనకాల నుంచి చేతి జబ్బలు మోచేయి గమనిస్తా ఉండండి. రిలాక్స్, రెండు చేతులు ఛాతీ ఎదురుగా బ్యాక్ స్ట్రెచ్. కొంచెం దూరం పెట్టి చేతులకి ఛాతీ భాగంలో ఎక్స్ట్రా ఫ్యాట్స్, లింఫ్ డ్రైనేజ్ ఉంటుంది, అది కొంతమందికి ఆగిపోతామండి. అది మళ్ళీ వేడి కురుపులు గడ్డల కింద మారడం, చీము గడ్డల కింద మారడం అలా కూడా జరుగుతుంటాయి చంకల్లో, అట్లాంటి దానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే బ్లాక్స్ క్లియర్ అవుతాయి, లింఫ్ గ్లాండ్స్లు క్లియర్గా ఉంటాయి, అవి ఫ్రీగా సెక్రీట్ అవ్వడం. మోచేతులు ఇదొక అలాగే ఫేస్ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను నేర్పాను కదా, ఆ ఫేస్ మసాజ్ అప్పుడప్పుడు గుర్తుంటే చేసుకుంటా ఉండండి, లింఫ్ డ్రైనేజ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా రెండు చేతులు బాడీకి ఇరువైపులో శ్వాస తీసుకున్నా, శ్వాస వదిలేసుకున్నా. లింఫ్ గ్లాండ్స్ ప్రాబ్లమ్ వస్తే అవి ఎంత రిస్కీగా ఉంటాయంటే డాక్టర్లు కూడా బయాప్సీకి పంపిస్తారు తెలుసా, అవి ఆ గడ్డలు లాంటివి వస్తాయి వాళ్ళకి. నాకు తెలిసిన వాళ్ళకి ఒకరి కళ్ళనే జరిగింది, ఆ అమ్మాయి టెన్షన్ పడి చచ్చిపోయింది, అసలు క్యాన్సర్ అన్నట్టుగా ఓవరాగా అలా చెప్తారు, ఎగ్జాజరేట్ చేస్తారు. తీరా చూస్తే ఏం లేదు, లింఫ్ గ్లాండ్స్ సరిగ్గా క్లీన్ అవ్వడం లేదు ఆ అమ్మాయికి, సో అది క్లియర్ చేయడం అనమాట అంతే. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఫ్రీ అవుతాయి. ఏది ఫేస్ మసాజ్ కూడా, ఫేస్ మసాజ్ కూడా చాలా బాగుంటాయి, లింఫ్ గ్లాండ్స్ ఆరోగ్యం ఉంటాయి. స్లోలీ రిలాక్స్ అబ్జర్వ్, ఒక్కసారి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్, రెండు చేతులు కాలు తొడల మీద, తల అప్ డౌన్, చిన్ టచ్ చేస్తూ డౌన్, పూర్తిగా కింద దించకూడదు. తల దించడం వేరు, మెడకి స్ట్రెయిన్ అవ్వకూడదు దించడం వేరు. లెఫ్ట్ తల భుజాన్ని కానిస్తూ
తల లెఫ్ట్ కానించి బ్యాక్ టిల్ట్ పైకి చూడండి. రైట్, గుర్తుందిగా ఉష గారు, ఏమన్నా అర్థం కాక అడగండి మీకు ఫాలో అవ్వలేదు. స్లోలీ రిలాక్స్, ఫార్వర్డ్ బెండ్ అయ్యి ఇట్లా పైకి పైకి చూసి, ఓన్లీ మెడ మజిల్స్ నెక్ కండరాలు మాత్రమే స్ట్రెచ్ స్ట్రెచ్ అవుతాయి, తలే ముందుకు బెండ్ అవ్వట్లా. అది దృష్టిలో పెట్టుకొని చెయ్యి. స్లోలీ రిలాక్స్, రొటేషన్ చేద్దాము. బాగా నొప్పి ఎక్కువగా ఉంటేనేమో హాఫ్ రొటేషన్ చేయండి మెడ నొప్పి ఉంటే, లేకపోతే ఫుల్ రొటేషన్ చేసేయాలి. రివర్స్, స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మెడ దగ్గర, క్లావిక బోన్ దగ్గర. తల లెఫ్ట్ తిప్పి పైకి, రైట్, స్లోలీ రిలాక్స్. నెక్ ఫార్వర్డ్ బ్యాక్, రైట్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడి నెత్తి మీద కొంచెం కిందకి ఇలా మనకి స్లైడ్ అవుతుంది అన్నమాట చెయ్యి సీటు. వెరీ ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్, ముచ్చని గుంటు దగ్గర పెట్టి నుదురు కుడి కణత, ఎడమ కణత, స్లోలీ రిలాక్స్ పొజిషన్. మోచేతుల దగ్గర అరచేతులు సైడ్ స్లోలీ రిలాక్స్, గణేష్ ముద్ర స్ట్రెచ్, తల పైకి చూసి రిలాక్స్, చేయి మార్చుకోండి. రిలాక్స్, అబ్జర్వ్. ఇప్పుడు నడుముకి చేద్దాము, ఎడమ చేయి కుడి మోకాలి మీద, కుడి చేయి వెనకాల బాగా స్ట్రెచ్ చేస్తూ ఆ చేతిని చూస్తూ ఉండాలి, లేదా వెనకాల ఉన్న గోడని ఏవైనా ఉంటే బ్యాక్స్ ఆ పార్ట్లో ఉన్న వస్తువుని చూస్తూ. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా ఇప్పుడు లేచి కొన్ని వార్మప్స్ చేసి తర్వాత మిగతా
6 వయసు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి. Left, right, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా అప్. కాళ్ళ మధ్య గ్యాప్, పెల్విక్ రీజియన్ డౌన్ చేశాక లెఫ్ట్ రైట్ మోకాలు బెండ్ చేస్తాం. స్లోలీ రిలాక్స్, నడిమి చేతులు పూర్తిగా లెఫ్ట్ తిరిగేసాక బెండ్. స్లోలీ రిలాక్స్, మెడకి లెఫ్ట్ రైట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం, శ్వాస తీసుకుంటూ వెళ్ళి, శ్వాస వదిలేసి స్ట్రైట్. న్యూరోమస్క్యులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రెండు చేతులు చాపి డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కులు ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్. రివర్స్, ఎడమ చేయి రివర్స్, కుడి కాలు కుడిచే ముందు ఎడమ చేయి వెనుకాల. స్లోలీ రిలాక్స్, కాలు మార్చుకుంటాం. స్లోలీ రిలాక్స్, రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా, శ్వాస తీసుకొని శ్వాస వదిలిస్తాం. చేతులు లావు తగ్గాలంటే దీన్ని మించిన ఎక్సర్సైజ్ లేదు. ఇవి రోజు చేస్తే లావు ఎక్కువ చేతులు, అసలు చంకల్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉండవు. ఛాతీ భాగం కూడా చక్కగా ఉంటుంది, నీట్గా. స్లోలీ రిలాక్స్, అబ్జర్వ్.
నన్ను ఎక్కువ మంది అడిగేది చేతుల్లో ఈ లావు తగ్గాలి, వెనకాల వీపు దగ్గర ఎక్స్ట్రా లావు తగ్గాలి అంటారు. ఈ న్యూరోమస్కులర్ రోజు చేయించాలి, వేరే కష్టపడక్కర్లేదు ఎక్కువ. అలాగే తాడాసనం ఒకటి, గోడకి తాడాసనం చేస్తాం కదా, ఓన్లీ రిలాక్స్, సిట్అప్, డీప్ బ్రీతింగ్. రెండు చేతులు ఎదురు, నమస్కారం. ఆ కిటికీ తీసేయండి, కొంచెం కిటికీ తీయండి, మంచి గాలి వస్తుంది కదా. రెండారు చేతులు మోకాళ్ళ మీద, రివర్స్, మడమ చేయి, మోచుకుని చేయి. ఎడమ కాలు, కాలు మడేలకు చెప్పేసి పాదం గుండ్రం, రివర్స్, ఎడమ కాలు, రివర్స్. మిగతాయి కూడా చేయండి, పాదాలకు సంబంధించింది. బటన్ వేలు కలుపుతూ కాలు మడయాలు దూరం ఉన్నాయి. కాల్మా ఇప్పుడు కాల్మడాల దగ్గరగా బొట్టిన వేళ్ళు దూరం వి షేప్లో పెట్టాం. పాదాన్ని క్రాస్గా డౌన్ స్ట్రెచ్ చేస్తూ మెడ అప్ డౌన్ అప్ డౌన్, ఎడమ కాలు అప్ డౌన్ అప్, స్లోలీ రిలాక్స్, కట్ చెప్పారు సార్. ఇంకో టూ సెట్స్ చేయండి. స్లోలీ రిలాక్స్, సెకండ్ పొజిషన్, శ్వాస తీసుకొని వెనక్కి, శ్వాస వదిలి స్ట్రైట్, శ్వాస తీసుకొని రైట్ స్ట్రైట్. ఇంకో టూ సెట్స్ చేయండి. థర్డ్ పొజిషన్, స్లోలీ రివర్స్, స్పైనల్ అడ్జస్ట్మెంట్. టైల్ బోన్ దగ్గర స్టార్ట్ చేయండి, అంటే రెండు పిరుగుల దగ్గర కింద బాగా వెనుకోసం, ఎక్కడైతే చివరి భాగం ఫస్ట్ ఏ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ పాదాలు మునిగడ మీద లేపడం అంతే. ఇంకోసారి చే, స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా. వెనుకోసకు సంబంధించింది కొత్తవి రెండు, కుడి చెయ్యి ఎడమ భుజం మీద పెట్టుకోవాలి,
ఎడమ వైపుగా క్రాస్ గా డౌన్ బెండ్ అవుతున్నాం. కుడి వైపు క్రాస్ గా బ్యాక్ స్ట్రెచ్, పైకి చూస్తాం. చేయండి, చూస్తాం. ఆగారు ఎందుకు? అలా కాదు, ఇలా ఈ చెయ్యి ఇక్కడే ఉంది, అంతే. ముందుకు బెండ్ అవ్వట్లా, ఓన్లీ నాభిస్థానం నుంచి అంతవరకే బెండ్ అవుతున్నాం, మరీ కిందకు వెళ్ళిపోవట్లేదు. ఇలా మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి, ఓకే? ఇంతవరకే బెండ్ అవుతున్నాం అంటే ఈ భాగం మన సైడ్ నడుము దగ్గర అది స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. క్రాస్గా వెన్ను పుసుకు. ఇప్పుడు ఎడమ చెయ్యి కుడి భుజం మీద, స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు సెకండ్, కుడి చెయ్యి ఎడమ కాలు తొడ మీద పెట్టాం కదా, ఇప్పుడు ముందుకు వెళ్తాం పూర్తిగా, కిందకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ ఇలా పైకి వస్తూ వెనక్కి విచ్చుకో, ఇలా మనం సైడ్ వెళ్ళేటప్పుడు ఒకసారి పెల్విక్ రీజియన్ కూడా టిల్ట్ చేసుకొని తర్వాత బెండ్ ఫ్రీగా ఉంటుంది చేసేటప్పుడు. రెండో వైపు ఇప్పుడు ఎడమ చేయి కుడి కాలు తొడ మీదుగా కిందకి వెళ్తున్నాం, కిందకల్లా. ఇందాకటిది ఏంటి వేరుది అసలు పూర్తిగా, ఎలా చేసి అంతే ఇంతవరకే వచ్చాం సైడ్. ఇది వేరు, ఇది ఫార్వర్డ్ బెండ్ అవుతున్నాం, అది సైడ్కి ట్విస్ట్ చేస్తున్నాం ఇందాకటిది. నెమ్మదిగా కొత్తది ఇచ్చేద్దాం, రెండు చేతులు ఇంటర్లాక్ చేసేసి తిరిగి భుజంగాసనలోనేమో పూర్తిగా దూరం పెడతాం, ఇది దగ్గరగానే ఉంచు. స్లోలీ రిలాక్స్, పాడాసన చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్, బాగా స్ట్రెచ్. లెఫ్ట్ టు రైట్, తాడాసనకు కూడా చేతుల్లో ఎక్స్ట్రా ప్యాడ్ బాగా తగ్గుతుంది ఇలా సైడ్ ట్విస్టింగ్ వల్ల కూడా. స్లోలీ రిలాక్స్, ఇక్కడే గోడ దగ్గరగానే ఉండి పాదాలు కొంచెం దూరం. మన హిప్ రీజియన్, భుజాలు, వీపు నేలకి అదే గోడకి ఉంటాయి. కాలు వేయండి డౌన్, ఏం గమనించారు? ఇలా చేయడం వల్ల ఎక్కడ మూమెంట్ వస్తుంది, ఎక్కడ వస్తుంది? హిప్ జాయింట్ దగ్గర వస్తుంది. కాలంటే ఇక్కడ చేయి పెట్టుకొని చూసుకోండి, ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక కాలు పాదాలు మునివేళ్ళు ఇట్లా లేపండి, వేళ్ళు లేపండి. ఇప్పుడు దించండి, తెలుసు చూడండి వేరేగా ఉంది. ఇలా ముందుకి వెనక్కి కదులుతుంది హిప్ జాయింట్స్, ఇలా కూడా చేసుకోవచ్చు ముందుకండ వెనక్కండ. ఇది రాని వాళ్ళు కాలు వేడి లేపుతాం, కొంతసేపు ఉంటాం, మళ్ళీ ఎక్కడైనా నడునే కనిపించినా ఇది చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా
బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసేసి బోర్లో పడుకొని చేద్దాం ఆసనాలు తిరుగుతారు. స్లోలీ స్లోలీ రిలాక్స్ గరుడాసనం. స్లోలీ రిలాక్స్ ఎడమ కాలు కుడి కాలు ఎడమ చేయి లోపల సంతులాసం. నటరాజాసం. రిలాక్స్ కుడి చేయి పైన ఎడమ కాలు స్లోలీ రిలాక్స్ మలాసనం చేస్తాం. మలాసనం చేయలేని వాళ్ళు చెప్పాను కదా కుర్చీలో కూర్చొని చేయగలిగిన కొన్ని ఆసనాలు, ఏదైనా కానీ ఎక్సర్సైజ్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్ నడుము చేతులు హిప్ జాయింట్కి సైడ్ హిప్ రొటేషన్ రివర్స్ thank you.
స్పైనల్ రొటేషన్. సూర్య నమస్కారాలు ఆరు శాతం ఓపికుందా మీ అందరికీ, లేదంటే బోర్ల పుట్టుకొని ఆత్మహత్య ఓకేనా? మిగతా వాళ్ళు ఏం చేయాలంటే ప్రాణాయామాలు చేసుకుంది. చైర్లో వాళ్ళు చైర్వి, నాకు చైర్ ఉంది పదే. తను చేస్తారు కదా, పర్వాలేదు. ఓకే పొజిషన్. ఓ మిత్రాయ నమః. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ వన్ నమస్తే. ఓం రవయే నమః. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ వన్ నమస్కార్. ఓం సూర్యాయ నమః. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ ఓం భావే నమః. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ ఓం భగాయ నమః. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ లాస్ట్ వన్ ఓం పూర్ణే నమః. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్